సిటీలో కురుస్తున్న భారీ వర్షంతో మెట్రో రైల్ ప్రాజెక్టును చూశారు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. మెట్రో వయాడక్ల నుంచి వస్తున్న వాటర్ లీకేజీపై మెట్రో ఎండీ క్లారిటీ ఇచ్చారు. మెట్రో వర్క్స్ ఇంకా జరుగుతున్నందున వర్షపు నీరు ఓవర్ఫ్లో అయి రోడ్ల మీద పడుతోందని, దీంతో ఎలాంటి ప్రమాదం లేదన్నారు. మెట్రో స్టేషన్స్ దగ్గర కూడా వాటర్ డ్రై అయ్యేలా వర్క్ నడుస్తోందన్నారు. మరో నెల రోజుల్లో మెట్రో పట్టాల వర్క్ పూర్తి చేస్తామన్నారు. మెట్రో వయాడక్ నుండి వర్షం పడటం కొందరికి అనుమానాలు తావిస్తోంది. దీని గురించి ఏమీ కలచందవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒక టెంపరీ ఫినామినన్ అన్నమాట. అక్కడ ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ మెట్రో వయాడక్ట్ పూర్తయింది. వయాడక్ట్ పైన ఇప్పుడు మేము కాంక్రీట్తో ట్రాక్ బీమ్ వేస్తున్నాం అన్నమాట. అంటే ఈ రైలు పట్టాలు అనేటువంటిది ఇక్కడ బ్యాలెస్ట్ ఉండదు. బ్యాలెస్ట్ లేకుండా స్ట్రేట్ అవే వయాడక్ట్ మీద మరలా కాంక్రీట్ తోటి బీమ్ వేసి ఆ బీమ్ మీద మేము రైలు పట్టాలను కూర్చోబెడతాం అన్నమాట. ఆ పని జరగడం వల్ల దీనికి మంచి అరేంజ్మెంట్ ఉందన్నమాట. అంటే వర్షపు నీరు ఎంత వర్షం పడినప్పటికీ కూడా అది మా మెట్రో స్తంభాల మధ్య నుంచి ఒక స్పౌట్స్ వాటర్ పైప్స్ స్పౌట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులోంచి పోతూ ఉంటాయి. అయితే ఈ కాంక్రీట్ పనులు జరగడం వల్ల ఆ కాంక్రీట్ అందిపోయి మొత్తం మూసుకునే అవకాశం ఉందని చెప్పేసి మేము టెంపరీగా దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. దానివల్ల రాత్రి చాలా వర్షం హెవీగా వర్షం పడటం వల్ల అది కొన్ని చోట్ల ఆ గ్యాప్స్ నుంచి రావడం కానీ లేదా పైనుంచి జరగడం కానీ జరిగింది. ఎల్ఎన్టీ ఇంజనీర్లు మా ఇంజనీర్లు మేమందరూ కూడా థరోగా ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం అనేక పాయింట్స్ అన్నమాట. ముఖ్యంగా ఇది ఈ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 ఆ ఏరియాలో కొన్ని చోట్ల, ఈ బీగంపేట ఏరియాలో కొన్ని చోట్ల ఎక్కడైతే ట్రాక్ పనులు జరుగుతూ ఉన్నాయో అంటే ఇంకా పూర్తి కాలేదు. అదేవిధంగా స్టేషన్స్లో కొన్ని చోట్ల ఇంకా గ్రానైట్ పని జరుగుతుందన్నమాట. అందుకని మేము టెంపరీ క్లోజ్ చేయడం జరిగింది.